అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. వీరి ప్రేమకు వయసుతో సంబంధం లేదు. అమ్మాయి వయసు 14 సంవత్సరాలు, అబ్బాయి వయసు 16 సంవత్సరాలు. మేజర్లు అయ్యే వరకు ఆగలేకపోయారు. అందుకే ఇద్దరు దూరంగా వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. పారిపోవాలని పోలీసులకు చిక్కారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని 14 సంవత్సరాలు, అదే నగరానికి చెందిన 16 సంవత్సరాల బాలుడు ప్రేమలో పడ్డారు. వీరు చెట్టా పట్టాలేసుకుని తిరిగి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు బంధువులకు దూరంగా వెళ్లి నివసించాలని వెళ్లిపోయారు. బంధువులు మాత్రం పిల్లలు కనిపించడం లేదని ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన 2 టౌన్ పోలీసులకు ప్రేమ జంట చిక్కారు. మైనర్ల ప్రేమ జంటకు సిఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్ బాలికను ప్రేమించినా పెళ్లి చేసుకున్నా కఠినమైన శిక్షలు ఉంటాయని 2 టౌన్ సిఐ బంగారాజు తెలిపారు. ఏలూరులో ఇటువంటి మిస్సింగ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని సిఐ తెలిపారు. నిన్న మేము ఒక మైనర్ గర్ల్ కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఆ అమ్మాయిని తర్వాత అబ్బాయిని కూడా తీసుకొచ్చాము. తర్వాత అబ్బాయిని మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి చదివింది 9th క్లాసు. మాకు ఈ మధ్యకాలంలో ఒక 5 కేసుల వరకు ఇలా రిపోర్ట్ అయినాయి మైనర్ గర్ల్. ఇదంతా ప్రాబ్లం ఏంటంటే అవేర్నెస్ కూడా ఉండట్లేదు. ఒకటి 18 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిల్ని మైనర్ గర్ల్గా భావిస్తారు. అంటే 18 పూర్తి అవ్వాలి, 18 వస్తే చాలదు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మైనర్ గర్ల్ ఇష్టపడిందని చెప్పి మైనర్ గర్ల్ లవ్ చేసినాను, ఆ అమ్మాయి వస్తేనే నేను లవ్ చేశానను, ఆ అమ్మాయి వస్తానంటే నేను తీసుకెళ్ళిపోయినాను, ఇవన్నీ చెప్తే ఏం కుదరదు. ఇతను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిన, లేకపోతే పెళ్లి చేసుకోవడానికి అతను కనుక పెళ్లి చేసుకోవడానికి ఎక్కడైనా తీసుకెళ్ళి ఉంచిన, ఇవన్నీ కూడా చట్ట ప్రకారం నేరాల కింద భావించబడతాయి. దీంట్లో అనేక సెక్షన్లు ఉన్నాయి. 363 సెక్షన్ ఐపీసీ కింద 7 సంవత్సరాలు జైలు.